very happy to be here in Hyderabad. And thank you, Laksh Garu, for giving such a grand release for Tick Tick Tick. It's a very happy moment for us because we trusted the audience and did a movie in a new genre, which has never been attempted, not only in India, but also Asia. But it's today a big super hit blockbuster, both in Tamil and in Telugu. And we're really overwhelmed with the response. And the kind of support the Telugu audience has given this film is very heartening. And the publicity and the promotion which STTV Films and Laksh Garu have done have taken this film in all centers in Telugu. Very happy. Thank you. Chala, thanks, Andy. Inta mammalni encourage cheyadam jarigindi ee cinema ki tick tick tick. Enduku first thanks cheptunnanante idi oka kotta prayatna. అది కొంచెం కూడా డిస్కరేజ్ అయితే మాకు ఆ ఎన్కరేజ్మెంట్ ఉండదు. ఇంకా ఇలా ట్రై చేయాలి, ఎక్స్పెరిమెంట్ చేయాలనే ఎన్కరేజ్మెంట్ ఉండదు. కానీ ప్రెస్లో రివ్యూస్ అన్నీ చాలా పాజిటివ్గా ఉన్నాయి. అందుకని మేము చాలా ఎన్కరేజ్గా ఉన్నాం, ఎనర్జెటిక్గా ఉన్నాం. ఇంకా ఇలాంటి సినిమా మళ్ళీ తీయాలి, ఎక్స్పెరిమెంట్ చేయాలి, కొత్తదనాన్ని మళ్ళీ తీసుకురావాలి సినిమాలో అనే ఒక ఎన్కరేజ్మెంట్ ఇచ్చారు. దానికి ఫస్ట్ థ్యాంక్స్. అండ్ ఎప్పుడు నాకు తెలుగు సినిమా గురించి చాలా బాగా తెలుసు, ఎందుకంటే నేను ఎరిటి మోహన్ గారి అబ్బాయి కాబట్టి. నేను చిన్నప్పుడు అంతా హైదరాబాద్లోనే తిరిగేవాడు నేను. సో కొంచెం కొంచెంగా ఎలా డెవలప్ అయ్యింది, ఎంత ఫ్రెండ్స్ నేను గ్యాదర్ చేశానని నాకే తెలుసు. సో అప్పటి నుంచే మమ్మల్ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు, ఇప్పుడు వరకు ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా అది ఇంకో ఇంటికి వచ్చినట్టే నాకు, అంత సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు డబుల్ హ్యాపీ, ఎందుకంటే ఒక సక్సెస్తో వచ్చాను మీ ముందుకు. సక్సెస్తో మా డైరెక్టర్ని తీసుకొచ్చాను, మా టీమ్ని తీసుకొచ్చాను. చాలా సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్స్ టు లక్ష్ గారు, నాన్నగారు, అందరికీ. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాతే అందరికీ తెలుసు ఇది ఎలాంటి సినిమా అని. కానీ రిలీజ్ ముందే ఇందులో పొటెన్షియల్ కనిపించి ఇది నేను చేస్తాను అని నమ్మకంతో మీరు తీసుకున్నారు ఈ సినిమా. ఆ గట్స్కి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్. తర్వాత ఇంత పబ్లిసిటీ చేస్తున్నారు, అది చూస్తుంటేనే నాకు ఆనందంగా ఉంది. మా నాన్నగారు ఆయన సినిమాకి ఎలా పబ్లిసిటీ చేస్తారో అలా చేస్తున్నారు మీరు. సో నిజంగా గర్వంగా ఉంది, ప్రౌడ్గా ఉంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఐ వుడ్ లవ్ టు బి అసోసియేటెడ్ విత్ యూ ఈవెన్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. డెఫినెట్లీ యూ హ్యావ్ థ్యాంక్ యూ. తెలుగు ఫిలిం అదే అందరూ ఆల్రెడీ అడుగుతున్నారు ఎందుకు చేయలేదని. అడగడం కాదు, తిట్టున్నారు నన్ను. చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి, అది అలాగే వదులుకున్నాను నేను నా తప్పే. కానీ ఎంత లవ్ తెలుగు ప్రేక్షకులు నా మీద పెట్టుకున్నారు, ఆ లవ్ కోసం డెఫినెట్గా చేస్తానండి, స్ట్రైట్ సినిమా చేస్తాను. ఈ సినిమా ఎంత కష్టం అనేది మా టీంకే తెలుసు, మేకింగ్ ఎంత కష్టం అనేది. ఇది అనుకున్నాం తీసాం అలా కాదు, ఏదో సెట్ వేసాం తీసాం అలా కాదు. ప్రతి ఫ్రేమ్లోనూ ఎంత డీటెయిల్ ఉండాలి, ఒక చెక్ లిస్ట్ లాగా పెట్టుకుంటారు డైరెక్టర్. ఈ ఫ్రేమ్లో ఇది గ్రావిటీ, జీరో గ్రావిటీ కరెక్ట్గా ఉందా, ఈ స్విచ్ ఆన్లో ఉందా లేదా, ఎవరు హ్యాంగింగ్లో ఉన్నారు అది. అలాంటి ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ ముందు ఒక చెక్ లిస్ట్ పెట్టుకుంటారు, 1 lakh థింగ్స్ టు బి నోటెడ్ అని చెప్తారు. అలాగ ఒక ఫ్రేమ్, ఒక షార్ట్ ముందు అన్ని చెక్ లిస్ట్ పెట్టుకుని తీసాం ఈ సినిమా. సో హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్, ఆయన లేకపోతే ఈ సినిమా ఒక ఫ్రేమ్ కూడా తీయలేము. ఇంకో మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే సీజీ గురించి ఇంట్లో ఇంత మాట్లాడుతున్నారు. సీజీ టెక్నీషియన్స్ అజాక్ టీమ్, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. బట్ ఆ టీమ్ వచ్చి షూటింగ్ అప్పుడు మాతో లేదు, డైరెక్టర్ మాత్రమే ఉన్నారు. అతను క్లియర్ ఐడియా ఉంది కాబట్టి సీజీ గురించి ఈజీగా తీశారు. ఈజీగా అంటే అతనికి ఈజీ, ఎందుకంటే ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి. ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ నేను థ్యాంక్ చేయాలనుకుంటున్నాను. తమిళ ప్రొడ్యూసర్ జబక్ గారికి థ్యాంక్ చేయాలి, ఈ సినిమా మీద నమ్మకం పెట్టుకుని తీయడం జరిగింది, అందుకే ఇంత పెద్ద హిట్ అయ్యింది అది. వేరే అందరూ మిగతా ప్రొడ్యూసర్స్ అందరూ భయపడుతూ కూర్చున్నారు, ఈ సినిమా ఎందుకు, ఎక్స్పెరిమెంట్ ఎందుకు అని.
అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇమాన్ గారి గురించి చెప్పాలి, థ్యాంక్ చేయాలి. ఆయన 100th ఫిల్మ్ ఇది. ఆయన దగ్గర ఇంత టాలెంట్ ఉందని అందరూ ఇప్పుడే పూర్తిగా అర్థం చేసుకున్నారు. ఎంతో హిట్స్ ఇచ్చారు, కానీ ఒక హాలీవుడ్ లెవెల్లో ఉంది మ్యూజిక్ అని చెప్పడం జరిగింది సినిమా. సో అది నాకు 3 హిట్స్ ఇచ్చారు ఇమాన్ గారు, మ్యూజికల్ హిట్స్. అందులో ఇది ఈ సినిమా వెరీ వెరీ స్పెషల్, ఆయన 100th ఫిల్మ్. నాకు మా సన్ ఆరవ్, నా సన్ ఆరవ్ యాక్ట్ చేస్తాడు ఈ సినిమాలో. నా సినిమా జయం, అందుకే నేను జయం రవి, తెలిసే ఉంటుంది మీ అందరికీ. 15 ఇయర్స్ ముందు సేమ్ డేట్ రిలీజ్ అయింది. 15 ఇయర్స్ తర్వాత నా సన్ ఫస్ట్ ఫిల్మ్ కూడా అదే డేట్లో రిలీజ్ అవ్వడం అనేది ఒక గాడ్స్ బ్లెస్సింగే అది. సో థ్యాంక్ యూ ఆల్ ద హోల్ ఆఫ్ ద మీడియా ఫర్ షవరింగ్ సో మచ్ లవ్ ఆన్ టు హిమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రవి గారు అండ్ శక్తి గారు ఫర్ కమింగ్ హియర్. ఈ సక్సెస్ మీట్ మెయిన్ పాజిబుల్ అయింది మాకు మా ప్రేక్షకుల వల్ల. అండ్ ఇది ఏదో క్రిటిక్ సినిమా గురించి బాగా రాస్తేనో, లేకపోతే ఫేక్ హైప్తోనో, లేకపోతే ఓవర్ హైప్ చేసో సినిమాని సక్సెస్ చేయడం కాదు. ఇది జెన్యున్గా కామన్ ఆడియన్స్, జనరల్ ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి వాళ్ళు పోస్ట్ చేసిన సోషల్ మీడియా మెసేజెస్తో, మౌత్ పబ్లిసిటీతో మాకు వచ్చిన సక్సెస్. సో ఐ రియలీ థ్యాంక్ ఆల్ ద ఆడియన్స్ ఫర్ దిస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అన్నిట్లోకి ముఖ్యం ఏంటంటే ఈ సినిమా ప్రతి భారతీయుడు గర్వించదగ్గ చిత్రం. దానికి ఐ విల్ జస్టిఫై మై స్టేట్మెంట్ బికాస్ మెయిన్ థింగ్, ఇప్పుడు మనం ఎట్లయితే అదర్ స్పేస్ స్టేషన్స్ లాంచ్ చేసే శాటిలైట్స్ మన ఇస్రో వాళ్ళు జస్ట్ 10% ఆఫ్ ద బడ్జెట్లో లాంచ్ చేశారని భారతదేశం ఎట్లా గర్విస్తుందో, అట్లాగే హాలీవుడ్లో స్పేస్ చిత్రం నిర్మిస్తే దాంట్లో less than 10% ఆఫ్ ద బడ్జెట్తో క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, సినిమాకు వచ్చిన వ్యూవర్ ఎక్కడ డిస్కంఫర్ట్ లేకుండా, ఆడియోగా విజువల్ ఎక్కడ డిస్కంఫర్ట్ లేకుండా ఉన్న చిత్రం ఇది. సో ఈ చిత్రంకి విత్ ఆన్సర్ ఫ్రమ్ ఇండియా దట్ వీ కెన్ మేక్ సైఫై మూవీస్ ఫ్రమ్ ఇండియా ఎస్పెషలీ. అండ్ ఈ మూవీ సౌత్ ఇండియా నుండి వచ్చినందుకు వీ షుడ్ బి రియలీ హ్యాపీ. సౌత్ ఇండియా నార్త్ ఇండియా అంటే నాట్ బికాస్ ఆఫ్ రీజన్స్, బట్ హిందీ నుండి వచ్చే చిత్రానికి మార్కెట్ వేరు, ఆ తర్వాత టెక్నికల్ బడ్జెట్ వేరు, అదంతా వేరు. వేరే మన సౌత్ ఇండస్ట్రీ నుండి వచ్చే సినిమాకి దేర్ ఆర్ లాట్ ఆఫ్ లిమిటేషన్స్. ఆ లిమిటేషన్స్ అన్నిటినీ మైండ్లో పెట్టుకొని స్టిల్ వీ గేవ్ అ మూవీ విచ్ ఇస్ ఆన్ పార్ విత్ వరల్డ్ సినిమా, అంటే దట్ ఈస్ రియలీ అన్ అచీవ్మెంట్. ఐ షుడ్ సే హ్యాట్స్ ఆఫ్ టు శక్తి గారు ఫర్ ద హార్డ్ వర్క్. ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన చెప్తున్నారు వారం రోజులు పడుకోలేదు, నిన్న నైటే ఫస్ట్ టైం ఇక్కడికి హైదరాబాద్ వచ్చి పీస్ఫుల్గా పడుకున్నానని. సో దట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఈ డిడ్ బిఫోర్ ద మూవీ రిలీజ్, at the same time during the shoot also. And Ravi garu, you are looking very handsome in the movie, by the way. There's a lot of girls and fan following for you from here onwards. And next thing entante, I would like to thank once again the media and our audience for receiving maa trust ni nirupinchi manchi content ni accept chestarane confidence tho mem ee cinema ni teeskuravatam jarigindi. Idivariki bichagaadu, aa tarvata 16 every detail counts, అట్లానే టిక్ 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 ఇట్లానే అన్ని కాన్ఫిడెన్స్ని మాది నిలబెట్టిన ఆడియన్స్కి వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్. అండ్ ఇండస్ట్రీలో చాలామంది అంటూ ఉంటారు మన తెలుగు ఆడియన్స్ కొత్త కంటెంట్ రిసీవ్ చేసుకోరని, ఇట్స్ కంప్లీట్లీ ఫాల్స్. దిస్ ఇస్ ద 3rd మూవీ టు ప్రూవ్ ఇట్. అట్ ద సేమ్ టైం బిచ్చగడు తర్వాత మన తెలుగులో చాలా కొత్త తరహా చిత్రాలు వస్తున్నాయి, అన్నింటినీ యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ దట్. అండ్ ఒక డౌట్, లైక్ ఒక సైఫై మూవీకి ఒక లిమిటెడ్ సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్సే సినిమా చూస్తారు అని చెప్పేసి చాలామంది అంటారు. దట్ ఈస్ వై మేబీ ఆ బడ్జెట్ ఇన్వాల్వ్ గ్రాఫిక్స్ ఇన్వాల్వ్మెంట్కి అది రిసీవ్ అవ్వదేమో అని చెప్పి చాలామంది ఇప్పటిదాకా తీకపోయి ఉండొచ్చు. కాకపోతే దాన్ని కొద్దిగా ఇండియనైజ్ చేయటం, సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోవటం అనేది, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ద మూవీ. బికాస్ ఇఫ్ ఐ మేక్ అ మూవీ విత్ కంప్లీట్ లాజిక్ ఆర్ ఇట్ వుడ్ బి లైక్ అ సైన్స్ క్లాస్. మీరు సినిమాకి వచ్చి ఎంటర్టైన్ అయినట్టు ఉండదు, లేదా సైన్స్ క్లాస్కి వెళ్ళి జస్ట్ నేర్చుకుంటున్నట్టు ఉంటుంది. కామన్ ఆడియన్ అనేవాడు కంప్లీట్గా మిస్ అయిపోతాడు. సో ఫర్ టు రీచ్ ద మాసెస్, శక్తి గారు హ్యాస్ క్రియేటెడ్ ఎ న్యూ జానర్ వేర్ యూ కెన్ మేక్ సైఫై మూవీస్ విత్ అ మాస్ అపీల్. అట్లానే ఈ సినిమా ఉంటుంది, ఒక కామన్ ఆడియన్ థియేటర్కి వచ్చి హీ కెన్ జస్ట్ సిట్ బ్యాక్, ఎంజాయ్ హిస్ పాప్కార్న్ అండ్ వాచ్ ద మూవీ అండ్ థరోలీ గెట్ ఎంటర్టైన్. నాట్ అ సింగిల్ ట్వీట్ ఆర్ సింగిల్ సోషల్ మీడియా మెసేజ్ హ్యాస్ సీన్ దట్ ద మూవీ ఇస్ బోరింగ్. దట్ ఇట్ సెల్ఫ్ డిస్క్రైబ్స్ హౌ ఎంటర్టైనింగ్ ఇట్ ఇస్. ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళు పిల్ల పాపలతో అందరు వెళ్ళి దే కెన్ ఎంజాయ్ దిస్ మూవీ. అండ్ దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. అండ్ ఐ థ్యాంక్ వన్స్ అగైన్ ద ప్రెస్ అండ్ ద ఆడియన్స్ ఫర్ గివింగ్ దిస్ సక్సెస్ టు అస్. థ్యాంక్ యూ.